ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నీ చెల్లెలకిచ్చిన మాట కోసం నువ్వు ఈ పెళ్లి ఒప్పుకోకపోయినా నువ్వే నా కోడలు అని నేను ఒప్పుకుంటున్నాను. అన్ని శాస్త్రీయంగా జరగనివ్వు. అమ్మా, అన్నీ అరేంజ్ చేశాను, రండి భోంచేద్దాం. నాకేం ఆకలిగా లేదు, మీరు తినండి. పద శాంభవి, నా కాకలి దంచేస్తోంది, పద మనం భోంచేద్దాం. మీరుండండి, అమ్మ రాకుండా ముందే మనమెలా భోంచేస్తాం? అత్తయ్య గారేమో అక్షయ్ వచ్చేంత వరకు భోంచేయరు, కానీ అక్షయ్ ఇంకా రాలేదంటేనే అక్కడేదో జరుగుతోందని నాకేదో డౌట్గా ఉంది, కానీ అదేంటో తెలియట్లేదు. సత్యపడ్డు, నువ్వు నోరు మూసుకో. నా కొడుకు ఇంకా ఇంటికి రాలేదని నా టెన్షన్లో నేనుంటే మధ్యలో నీ గోలేంట్రా? సత్తిపండు అన్నయ్య గారన్నట్టు అక్కడేదో జరుగుతుందని నాకు డౌట్గా ఉంది అత్తయ్య గారు. ఏం జరుగుతుంది సంధ్య? అక్షయ్ మతిస్థిమితంలో లేడు. తనని కంట్రోల్ చేయడం కోసం మీ అక్క బాధ్యత తీసుకొని శ్రమ పడుతూనే ఉంది. బొమ్మల పెళ్లిలో పిల్లలతో ఆడుకుంటూ అక్షయ్ ఇంటికి రానని మారం చేస్తూ ఉంటాడు. వాణ్ణి కన్విన్స్ చేసి తీసుకురావాలి కదా. అలా అయితే ఓకే అత్తయ్య, కానీ మొన్న అక్షయ్ కిడ్నాప్ అయ్యాడు కదా, మళ్ళీ అలాంటి జరుగుతుందేమోనని భయం. రే సత్యపడు, అపశకునంగా మాట్లాడమంటే చంపేస్తాను. అక్షయ్ అరసు కిడ్నాప్ అవ్వలేదు, దారి మర్చిపోయి ఆ పార్క్ దగ్గర ఇరుక్కున్నాడు. తర్వాత శ్రావణి వెళ్లి సేఫ్ చేసి తీసుకొచ్చింది కదా. సారీ అత్తయ్య గారు, మర్చిపోయాను. అంటే పొద్దున్నుంచి ఏం తినలేదు కదా, అందుకే నా బుర్ర కొంచెం పనిచేయట్లేదు. అందుకే కదా మా బుర్రలు తింటున్నారు, కాస్త నోరు మూసుకుని ఉండండి. అత్తయ్య, మీ అబ్బాయిని చూడకుండా మీరుండలేరు. అక్షయ్ ఇక్కడికి రాకపోతే ఏంటి, మనమే మా ఇంటికి వెళ్ళి చూసొద్దాం. నిజమేనమ్మా, అన్నయ్య రాకపోతే ఏంటి, మనమే అన్నయ్యని చూడ్డానికి శ్రావణి ఇంటికి వెళ్దాం. పొద్దున్నుంచి అన్నయ్యని చూడకపోయేసరికి నీ మనసేమీ బాగోలేదు, ఒకసారి మనమే వెళ్ళి చూసేసొద్దాం. అచ్చరే, ఇంతకీ విశ్వ ఎక్కడా? నవీన్తో ఫోన్ మాట్లాడేసి వస్తానని బయటికి వెళ్ళాడమ్మా. సరేరా, నేను అత్తయ్యతో చెప్తాను. విశ్వ, అక్షయ్ని చూడ్డానికి మనమే ఆ ఇంటికి వెళ్దాం, అత్తయ్య గారు వస్తారు, నువ్వు కార్ రెడీ చేయి. అత్తయ్య, ఇప్పుడే నవీన్తో మాట్లాడేసి వస్తున్నాను. అక్షయ్ని బొమ్మల పెళ్లి నుండి ఇంటికి తీసుకురావడానికి లేట్ అయిందంట, ఆడుకుని ఆడుకుని అలసిపోయి పడుకున్నాడని నవీన్ చెప్పాడు అత్తయ్య. అక్షయ్ రెస్ట్ తీసుకుంటే ఏంటి, మనం వెళ్ళి చూసొద్దాం అత్తయ్య గారు. సంధ్య, పరిస్థితి ఏంటో అర్థమైంది కదా, ఈ టైంలో వెళ్ళి నా కొడుకును డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. పైగా అందరం వెళితే అక్కడ వాళ్ళని కంగారు పెట్టడమే అవుతుంది. ఇప్పుడొద్దులే, రేపు పొద్దున వస్తాడు కదా, అప్పుడు మనమంతా కలిసి అక్షయ్ని ఆడిద్దాం, వాడితో ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం. సరేమ్మా, రండి భోజనం చేద్దాం. ఉంగరాన్ని బిందెలో వేస్తున్నాను, ఎవరు తీస్తే వాళ్ళు గెలిచినట్టు. రెడీ, 1, 2, 3. శ్రావణి తీ, శ్రావణి తీ, శ్రావణి. హే, దొరికింది దొరికింది. అక్షయ్ బాబే గెలిచారు. వెరీ గుడ్ అక్షయ్. శ్రావణి, ఈసారి నువ్వే తీయాలి. ఆగువాణి, మిగిలిన 2 సార్లు నేను తీస్తే మా భార్యాభర్తల బంధం క్యాన్సిల్ అయినట్టు. ఏ
ఏం పర్లేదు, నువ్వు వెయ్యి వాణి. అమ్మవారు అక్షయ్కి అండగా ఉన్నారు, నువ్వే. ఇప్పుడేమంటారు అమ్మగారు? ఇంకో రౌండ్ ఉందిగా. దొరికింది. చూసావా శ్రావణి, అమ్మవారు అక్షయ్కి అండగా ఉన్నారు. ఇప్పుడు బాలాట. అమ్మగారు ఇవన్నీ అవసరమా? అవసరమే శ్రావణి. ఈ బాల్తో ఇప్పుడు ఒకరికొకరు క్యాచ్ చేసుకోవాలి. హే బాలు, క్యాచ్. చాలు ఫ్రెండ్. అప్పుడే అయిపోలేదు. అత్తయ్య చిలుకలు తినిపించాలి కదా. తీసుకో. నువ్వు తినకూడదు, నువ్వు నీ భార్యకి తినిపించాలి, నీ భార్య నీకు తినిపించాలి. ఓ సరే అయితే ఫ్రెండ్ తీసుకో. నాకు తినిపించాలంట, తినిపించు, తీసుకో. అక్షయ్ నువ్వు తినిపించు. జీవితంలో అన్ని విచిత్రంగానే జరుగుతున్నాయి. అక్షయ్ బాబు నీ చెల్లికి దక్కాలని నువ్వు ఎంత ఆరాటపడ్డావు, కానీ చివరికి ఆ దేవుడు నీ సొంతం చేశాడు. ఇందాక కూడా చూడు, పెళ్లిలో జరగాల్సిన తంతు కూడా నీ శాంతి ముహూర్తం పెట్టాకే జరిగింది. నవీన్ బాబు చేసిన ఏర్పాట్లు నీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేవే. ఎవరు ఎన్ని ఏర్పాట్లు చేసినా నా మనసులో నేను అనుకున్నదే చేస్తాను. నా చెల్లెలకిచ్చిన మాట కంటే నాకేది ఎక్కువ కాదు. శ్రావణి మాటలు పట్టించుకోకండి త్రివేణమ్మా, మెల్లగా అన్నీ సర్దుకుంటాయి. 10:45కి శాంతి ముహూర్తం కదా, వాటికి కావలసిన ఏర్పాట్లు చూడండి. తాతయ్య గారు, పూలు పళ్ళు స్వీట్స్ అన్ని తీసుకొచ్చాను. మనం వెళ్ళి అరేంజ్మెంట్ చేయడమే ఆలస్యం. ఇంకెందుకు బాబు ఆలస్యం, పదండి. అమ్మగారు మనం మిగతా ఏర్పాట్లు చూద్దాం. తాత గారు, డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది, పదండి వెళ్దాం. ఫ్రెండ్ ఏం చేస్తున్నావు?
ఏం లేదు ఫ్రెండ్, మనసేం బాగోలేక కాసేపు ఇక్కడ కూర్చున్నాను. అదేంటి, ఇప్పటిదాకా పూజ చేస్తున్నప్పుడు హ్యాపీగా ఉన్నావు కదా, మరిప్పుడెందుకు డల్గా ఉన్నావు? పైగా నువ్వు కొత్త శారీ కట్టుకున్నావు, నేను కూడా కొత్త బట్టలు వేసుకున్నాను, ఇంకా మనం హ్యాపీగా ఉండాలి కదా. ఇప్పుడు మనకి శోభను ఏర్పాటు చేశారని నీకు ఎలా చెప్పను ఫ్రెండ్? నాకిష్టం లేనివన్నీ జరుగుతున్నాయని, నా మనసులో చిత్రవద్ద జరుగుతుందని నీతో ఎలా షేర్ చేసుకోను ఫ్రెండ్?